గుండెలో స్టంట్ అనేది ఎవరికి వేస్తారు లేకపోతే ఈ బైపాస్ సర్జరీ అనేది ఎవరికి చేస్తారు ఒకసారి యాంజియోగ్రామ్ చేసిన తర్వాత ఒక పర్టికులర్ ప్లేస్లోనే బ్లాక్ ఉందనుకోండి ఎబో సిక్స్టీ పర్సెంట్ బ్లాక్ ఉందనుకోండి ఆ వెసల్కి మూడు వెసల్స్ ఉంటాయని చెప్పాను కదా సో ఆ మూడు వెసల్స్లో ఎక్కడైనా సరే మెయిన్గా త్రీ వెసల్స్ ఉంటాయి వాటిల్లో ఎబో సిక్స్టీ పర్సెంట్ కనుక బ్లాక్ ఉంటే సిమ్టమ్స్ ఉంటాయి ఈ నొప్పి రావటం చేసేటప్పుడు నొప్పి రావటం ఏ వస్తే వీళ్ళకి స్టెంట్ వేయవచ్చు అది రెండు రెండు రక్తాలను మూసుకుపోయినా మూడు రక్తనాలు మూసుకుపోయినా కూడా స్టెంట్ వేయచ్చు కానీ బైపాస్ సర్జరీ అనేది స్టెంట్ వేయడానికి అవకాశాలు లేనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ప్లేస్ ఆఫ్ బ్లాక్ ప్లే అసలు ప్లేస్ ఆఫ్ బ్లాక్ ఒకటి ఉంటుంది తర్వాత పటైజ్ ఆఫ్ ద డాక్టర్ హూ ఈస్ డూయింగ్ ఇట్ ఈరోజు అరౌండ్ ఒక హండ్రెడ్ కేసెస్ తీసుకుని యాంజిగ్రాములు జబ్బు ఉంటే మోస్ట్లీ అరౌండ్ ఎయిటీ పర్సెంట్ టు నైన్టీ పర్సెంట్ తోటి మనం ప్లేన్ చేయొచ్చు మేనేజ్ మేనేజ్ చేయవచ్చు స్టెంట్లు వేసి బైపాస్ ఎప్పుడంటే స్టెంట్ వేయడానికి వీలు లేని దగ్గర మనం బైపాస్ బైపాస్కి వెళ్ళాల్సి మరి ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది యాక్చువల్ గా ఎక్కడైతే హార్ట్ను ఓపెన్ చేస్తారో ఇది దీనికి బైపాస్ సర్జరీ ఓపెన్ హార్ట్ సర్జరీ అంటారు కానీ గుండెని ఓపెన్ చేయరు బైపాస్ ైపాస్ గుండె మీద ఉన్న రక్తనాళాలు ఇది చేస్తారు బైపాస్ చేస్తారు ఓకే ఓపెన్ హార్ట్ అంటే గుండెని ఓపెన్ చేయటం అదేంటి వాల్యూ డిసీజెస్లో ఉంటాయి వాల్యూ రిప్లేస్మెంట్ జరుగుద్ది తర్వాత లోపల రంధ్రాలు ఉంటాయి చిన్నపిల్లలకి వాళ్ళని క్లోజ్ చేసేటప్పుడు అవి కూడా ఇప్పుడు డివైస్ క్లోజ్ అని వచ్చినాయి ఓకే సో అది బైపాస్కున్న దీనికి ఉన్నటువంటి స్టెంట్కి స్టెంట్ ఎక్కడ ప్లేస్లో బ్లాక్ అయింది అది కనుక ఒకవేళ స్టెంట్ కనుక ఫెయిల్ అయితే ఏమవుతుంది కొన్ని మెయిన్ పొజిషన్స్ ఉంటాయి రక్తరాలలో అక్కడ స్టెంట్ వేయటం సాధ్యం కాకపోవచ్చు అనిపించింది ఇప్పుడు ఈ స్టెంట్ అనేది వేస్తే అది ఎన్ని అంటే దాని జీవితకాలం ఎంత ఇట్ డిపెండ్స్ మీ హ్యాబిట్స్ మీద మీరు తీసుకునే డ్రగ్స్ స్టెంట్ వేసినప్పుడు అది ఫారెన్ బాడీ కాబట్టి దాన్ని బ్లాక్ కాకుండా చూసుకునే మెడిసిన్స్ కొన్ని ఉంటాయి బ్లడ్ థిన్నర్స్ బ్లడ్ థిన్నింగ్ మెడిసిన్స్ అవి రెగ్యులర్గా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాటిలో యాంటీప్లెటెడ్ డ్రగ్స్ అంటారు వాటిని ఆ యాంటీప్లేటర్ డ్రగ్స్ని కంపల్సరీగా మనం అది కంటిన్యూ చేయాలి లేకుంటే అది బ్లాక్ అయిపోతుంది వేసేటప్పుడు సరైనటువంటి ప్లేస్మెంట్లో అది అది బిచ్చుకోవటం అంటారు బెలూన్ పెట్టి డైలెట్ చేస్తాం ఆ డైలెట్ చేసినప్పుడు డైలెట్ చేసేటప్పుడు కనుక ప్రాపర్గా చేయలేదు అనుకోండి అది క్లోజ్ అవుతుంది ఒక్కోసారి మేము ఒక పేషెంట్కి ఒక అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఆమెకు స్ట్రెంట్ వేసాం మధ్యాహ్నం టూ ఓ క్లాక్ స్ట్రెంట్ వేసాం సాయంత్రం క్లోజ్ అయ్యింది మళ్ళీ ఇమీడియట్గా తీసుకెళ్ళి హాస్పిటల్ ఉంది కాబట్టి ఇమీడియట్గా తీసుకెళ్ళేసేసి స్టెంట్లో స్టెంట్ బ్లాక్ అయింది కాబట్టి ఎందుకంటే ఫారిన్ బాడీ కాబట్టి బాడీ రియాక్షన్స్ ఉంటాయి స్టెంట్కి ఇంత టైం అనేది ఉండదు ఇట్ డిపెండ్స్ అప్ ఆన్ యువర్ బాడీ ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంటు కంట్రోల్ ఆఫ్ బీపీ కంట్రోల్ ఆఫ్ షుగర్ స్మోకింగ్ని వదలటం డ్రింక్స్ ఆఫ్ చేయటం ఇవి మెడిసిన్స్ కంపల్సరీ వేసుకోవాలి ఓకే మరి ఇప్పుడు స్టంట్ వేసినా సరే మళ్ళీ బ్లాక్ అయిపోతుంది కదా వితిన్ డేస్ లో బ్లాక్ అయిపోతుంది చెప్పాను కదా నాలుగు గంటల బ్లాక్ అయిపోయింది మళ్ళా స్టంట్ వేసాము ఇప్పుడు బాగానే ఉంది మూడు సంవత్సరాలు అవుతుంది ఓకే